వెల్కమ్ టు స్పెషల్ టైం. జియో భారత టెలికాం రంగంలో ఓ సునామీ. పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోల అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ వినియోగదారుల ముందుకు వచ్చింది. దెబ్బకు అన్ని టెలికాం రంగ సంస్థలు దిగివచ్చాయి. ఓ సినిమాలో చెప్పినట్లు మీలో మీరు కొట్టుకు సావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్లుగా టెలికాం సంస్థల పోటా పోటీ ఆఫర్లతో వినియోగదారులు పండగ చేసుకున్నారు. జియో ఎంతలా దూసుకుపోయిందంటే పల్లెటూళ్ళలో కూడా ఎవరి చేతిలో చూసినా జియో అందించిన చౌక మొబైల్లో పాటలు మోగుతూనే ఉంటాయి. జియో జియో జియో, దేశం మొత్తం జియో తప్ప వేరే ప్రపంచం లేకుండా పోయింది జనాలకి. ఇలా అన్నింటికీ షాక్ ఇచ్చిన జియోకి షాక్ తగలబోతోందా? టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ఓ సంచలనం. అన్నీ ఉచితం అంటూ టెలికాం మార్కెట్లో అడుగుపెట్టి మిగతా అన్ని టెలికాం సంస్థలు కూడా దిగి వచ్చేలా చేసింది. ఆ తర్వాత టారిఫ్ ప్రకటించి ప్లాన్స్ తీసుకొచ్చినా జియో క్రమంగా చందాదారులను పెంచుకుంటూనే ఉంది. అయితే జియో సైతం షాక్ అయ్యే ప్లాన్తో మార్కెట్లోకి వచ్చింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ వైఫై డబ్బా. మొబైల్ ఫోన్ వినియోగదారులకు కేవలం 1 రూపాయికి 1 GB డేటాను అందించనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. వైఫై డబ్బా CEO కమరం లక్ష్మణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే మొదట ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఆ ప్లాన్ అందుబాటులో ఉండగా అక్కడ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థ 2017 నుండి సేవలు అందిస్తుంది. అంతకుముందు 20 రూపాయలకు 1 GB డేటా లభించింది. ఓ నివేదిక ప్రకారం ఇప్పుడు వైఫై డబ్బాలో 1 రూపాయికి 1 GB డేటా అందుబాటులో ఉంది. ఆ సంస్థ నుంచి ఇప్పుడు 3 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 2 రూపాయలకు 1 GB డేటా, 10 రూపాయలకు 5 GB డేటా, 20 రూపాయలకు 10 GB డేటాను లభిస్తున్నాయి. ఈ ఎన్ని ప్లాన్లు చెల్లుబాటు సమయం 24 గంటలు ఉంటుంది. అయితే వైఫై డబ్బా ఇంత చౌక డేటాను ఎలా ఇస్తోంది అనే అనుమానం కలగొచ్చు. వైఫై డబ్బా తన వైఫై రోటర్ని టీ మరియు స్థానిక దుకాణాల్లో ఏర్పాటు చేస్తుంది. సంస్థ యొక్క ఈ భావన యొక్క పేరు సూపర్ నోడ్స్. ఈ సూపర్ నోడ్ల ద్వారా సెకండ్కు 100 GB చొప్పున 20 కిలోమీటర్ల వరకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించవచ్చు. అదే సంస్థ తన రౌటర్ కోసం డబ్బా అనే ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేసింది. దీంతో సంస్థ ఇప్పుడు ఈ ప్రాజెక్టును అపార్ట్మెంట్ మరియు సొసైటీకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. కంపెనీ వైఫై కోసం ఎటువంటి కేబుల్ వేయలేదు, లేదా ప్రభుత్వం నుండి స్పెక్ట్రం కొనుగోలు చేయలేదు. మొబైల్ ఫోన్లో ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా వైఫై డబ్బాకు ఎవరైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టీ షాప్స్, వ్యాపార కూడలలో ప్రీపెయిడ్ కూపన్ల ద్వారా కూడా డేటా సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇక చూడాలి ఈ డబ్బా దెబ్బా ఎలా ఉంటుందో, వేచి చూడాల్సిందే మరి. స్టే ట్యూన్డ్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.